మర్చినియస్ వర్సగా విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని గ్యాకిల్లాపూర్ లో నవజ్యోతి నికేతన ఆశ్రమం నుంచి ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి పారిపోయిన వారు తల్లిదండ్రుల ఆదరణకు నోచుకునే అమ్మాయిలకు ఈ ఆశ్రమం నీడనిచ్చి విద్యాబుద్ధుల్ని నేర్పిస్తోంది. అయితే ఇక్కడి నుంచి ముగ్గురు బాలికలు తాజాగా పారిపోయారు. ఇది గ్రహించిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలోని కేదారేశ్వరి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళాలను పగలగొట్టి గర్భగుడిలో స్ఫటిక లింగాన్ని ఎత్తుకుని వెళ్లారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు పోలీసులు. సిటిజన్స్ ఫోరం పోలీస్ శాఖ సంయుక్తంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో చైల్డ్ రైట్స్ వర్క్ షాప్ నిర్వహించింది. బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహనను కలిగి నడుచుకోవాలని పోలీసులకు సూచించారు. చిన్నారుల్ని కార్మికులుగా పెట్టుకోవడం, వెట్టి చాకరీ చేయించడం నేరమని అన్నారు. న్యాయ నిపుణులతో పాటు వివిధ వర్గాల ప్రముఖులు అవగాహనను కల్పించారు. ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లింది మొదలు డిశ్చార్జ్ అయ్యేదాకా జేబుల్లో ఖాళీ చేయించిందే వదిలిపెట్టడం లేదు. ఎవరైనా ఎదురు మాట్లాడితే రోగుల బంధువులను చితకబాదుతూ ఉన్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో రోగి బంధువును కొట్టి రూమ్ లోనే బంధించిన ఘటన వెలుగుచూసింది. అన్నారం గ్రామానికి చెందిన వెంకటేష్ కూతురికి జ్వరం వస్తే షాపూర్ నగర్ లోని లక్ష్మణ్ చిల్డ్రన్ హాస్పిటల్లో చేర్పించాడు. వైద్యం చేసిన డాక్టర్లు 4 రోజులకు 16,000 రూపాయల బిల్లును వేశారు. ఆసుపత్రిలో చేర్పించేటప్పుడే 5,000 రూపాయలు చెల్లించాడు వెంకటేష్. మిగతా మొత్తానికి కాస్త డిస్కౌంట్ ఇవ్వమని అడిగిన పాపానికి ఆసుపత్రిలోనే చితకబాదారు సిబ్బంది. అదేమని అడిగితే ఆసుపత్రిలోనే ఒక గదిలో బంధించారు. ఈ తతంగమంతా చూసిన మిగతా రోగులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంకటేష్ ను విడిపించారు పోలీసులు. కరీంనగర్ జిల్లా కడగర్తి గ్రామ ప్రజలు వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి కోతి మృతి చెందింది. దీంతో ఆ వానరానికి ఊరు ఊరంతా కలిసి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశారు. కోతి ఆత్మకు శాంతిని చేకూరాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం వీకే భవన్లో రాయలసీమ అస్తిత్వ రచయితల వర్క్షాప్ను రాయలసీమ మహాసభ ప్రారంభించింది. 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్కి తెలంగాణ ప్రజా గాయకుడు గోరెటి వెంకట, కవి సిద్ధార్థ, విమర్శకుడు సురేంద్ర రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాయలసీమ యాసలో ప్రస్తుత అవసరాలను వ్యక్తీకరించడం ప్రధాన అంశంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనికి సీమ జిల్లాలకు చెందిన కళాకారులు, కవులు, మేధావులంతా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల్ని భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఉగ్ర దాడులు జరగవచ్చునన్న ఐబీ హెచ్చరికలతో అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సరైన పత్రాలు లేకుండా పట్టుబడ్డ 500 వాహనాలను స్టేషన్కు తరలించారు. కరీంనగర్లో బస్టాండ్, భగత్ నగర్, నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, కోటు చౌరస్తా తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా పెదబాడ వద్ద జాతీయ రహదారిపై ఫోర్డ్ కార్ దగ్ధమైంది. నౌపాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రామారావు మరమ్మత్తు కోసం కారును శ్రీకాకుళానికి తీసుకుని వస్తూ ఉండగా కారులో నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారు రోడ్డు పక్కన ఆపి బయటకు దూకేశాడు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. సినీ నటుడు బాలకృష్ణ విజయవాడలో సందడి చేశాడు. డిక్టేటర్ చిత్ర విజయోత్సవాల్లో భాగంగా విజయవాడకు వచ్చిన బాలకృష్ణ చిత్ర యూనిట్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణ థియేటర్ కు వెళ్ళ బాలకృష్ణ అభిమానులతో కలిసి సినిమాను చూశారు. ఫ్యాన్స్ బాలకృష్ణను గజమాలతో సత్కరించారు. డిక్టేటర్ సినిమాలోని డైలాగులు చెప్పి అభిమానులను ఆనందింపజేశారు బాలయ్య.
వరంగల్ జిల్లాలో సినీ నటి శ్రీయ సందడి చేసింది. హన్మకొండలోని ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్ లో ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. సైన్స్ సాంకేతికతల్ని సరైన రీతిలో వాడుకోకపోతే అది సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. లక్నోలో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్కు గోవాలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించనున్నారు. ప్రధాని మోడీతో పాటు పారికర్ను కూడా చంపుతామని ఇటీవల ఐసిస్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు లేఖను పంపింది. దీంతో ఆయన గోవాలో ఉన్న సమయంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని నిర్ణయించారు. రక్షణ మంత్రిగా ఆయనకు ఆ స్థాయి భద్రత అవసరమని అంటున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని క్లెమెంట్ అట్లీకి భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న ఒక లేఖపై మళ్లీ వివాదం రాజుకుంది. దేశానికి స్వతంత్రం రాకముందు రాసిన ఆ లేఖలో బోస్ను బ్రిటిష్ యుద్ధ నేరస్తుడిగా నెహ్రూ పేర్కొనడం పట్ల రభస మొదలైంది. గత కొన్నేళ్లుగా ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించిన 100 ఫైళ్లను ప్రధాని మోడీ ప్రభుత్వం బయటపెట్టిన సందర్భంలో మళ్లీ నెహ్రూ వివాదాస్పద లేఖ సంచలనం సృష్టిస్తూ ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను జాతీయ నాయకుడిగా గుర్తించాలని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జాతీయ నాయకుడి గౌరవానికి నేతాజీ అన్ని విధాలా అర్హులని ఆమె ట్వీట్ చేశారు. మోడీ విడుదల చేసిన దస్త్రాల ద్వారా నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు మమత. భావితరాలకు ఆయన గురించి నిజాలను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు ఆమె. ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలకు రాజ్పథ్ ముస్తాబవుతూ ఉంది. ఇక్కడ జరిగే ముందస్తు రిహార్సల్స్ లో వివిధ విభాగాలకు చెందిన భారత సైనిక సిబ్బందితో కలిసి ఫ్రెంచ్ సైన్యం కవాతులో పాల్గొంది. భారత్ లో జరిగే ఈ వేడుకల్లో తొలిసారిగా ఫ్రెంచ్ సైన్యం పాల్గొనబోతోంది. రిహార్సల్స్ లో వివిధ రాష్ట్రాలు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన శకటాల్లో ప్రదర్శించారు. వీటిలో అస్సాం, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిషా, బీహార్, తమిళనాడు, గుజరాత్, త్రిపుర, గోవా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, డిఆర్డీఓ, నావికా దళం, వైమానిక దళాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు ఉన్నాయి.